అమ్మా అందరికి నమస్తే. రమేశ్వర్ గారు మొట్టమొదటి అలకలకి మీద పెద్ద అవసరం ఒక సంతోషం. జగన్ అసలు మన కౌన్సిల్ హరీష్ అన్న జై తెలంగాణ నాయకత్వం సంజయ్ అన్న నాయకత్వం. సార్ 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 కోటి 30 లక్షలు ఒకటారే ప్రతిసారి చెప్పాలి ఉదయ్ సార్ కళ్ళపల్లికి బయలుదేరుతారు మీరు మరి లడుగా చౌరస్త కడనే ఉండండి సార్ వస్తారు. కలుస్తారు ఆడికి రమ్మన్నారు. ఇక్కడ అయిపోయింది కార్యక్రమం. జగిత్యాల పట్టణ సుందరీకరణ మరియు అభివృద్ధిలో భాగంగా జగిత్యాల పట్టణానికే ఆయువు పట్టు లాంటి అందమైన మోతి చెరువు మరియు కండ్లపల్లి చెరువు సుందరీకరణ కోసం ఈరోజు 1,37,76,000 రెండు చెరువు కట్టలు మరమ్మత్తు, అదేవిధంగా ఆ చెరువుల ప్రాంతంలో ఒక పార్కు, మోత చెరువు ప్రాంతంలో బోటింగ్, అదేవిధంగా ఇక్కడ లైటింగ్ ఇవన్నీ చేయడానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. జగిత్యాల పట్టణం 20,000 లోపు జనాభా ఉన్ననాడే పట్టణం చుట్టుపక్కల ఆనాటి పెద్దలు 4 చెరువులను బ్రహ్మాండంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. పట్టణాన్ని కూడా దాదాపు 69లోనే మాస్టర్ ప్లాన్ ప్రపోజ్ చేసిండ్రు. దురదృష్టం ఏంటంటే దాన్ని అమలు చేయడానికి 83 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పట్టణ జనాభా 20,000 ఎప్పుడో మొదలైతే
56లో ఇప్పుడు 100,000 దాటిపోయింది. అయినా కానీ కొత్త మాస్టర్ ప్లాన్ లేదు. 95% పట్టణం టోటల్ నిండిపోయి ఉన్నది. ఎక్కడి మురికి కాలువలు అక్కడనే, బయటకు పోయే పరిస్థితి లేదు. అవి వెళ్తే ఎక్కడికి పోతున్నాయి అంటే మన తలాపునున్న చెరువులలోకి పోతూ ఉన్నాయి. చెరువులన్నీ దుర్గంధం అవుతూ ఉన్నాయి. మరి అందుకోసం ఇంజనీరింగ్ అధికారులను, కమిషనర్ గారిని నేను వారికి కోరేది ఏంటంటే, ముఖ్యంగా ఈ చెరువులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. కేటీఆర్ గారు ఏదైతే కొత్తగా డిపిఆర్ చేయాలని చెప్పి వారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటికే ఒక కమిటీని వేయడం జరిగింది, ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీని. వాళ్ళు కూడా కొంత తయారు చేస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా, ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మనం ఇబ్బందులు పడి, ఒకవైపేమో రోడ్ల విస్తరణ కావాలని ఇదే ప్రజలు కోరుతూ ఉన్నారు. ఇదే అన్ని పార్టీల నాయకులు చెప్తూ ఉన్నారు, రోడ్ల విస్తరణ కావాలని. ప్రారంభం చేయగానే, ప్రారంభం చేసామో లేదో ఇదొక బూటకం అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే సహకరించండి. మాకు చిత్తశుద్ధి ఉంది. 3.5 కోట్లతోటి ఒక్క కొత్త బస్టాండ్ నుంచి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వరకు కూడా విస్తరణ కాదు, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో అవన్నీ కూడా తీయడమే కాదు, మళ్ళీ గోడ పెట్టేయడానికి ఆ ఏ కార్యాలయం ఉంటే ఆ కార్యాలయం పైన మంచి పెయింటింగ్స్, ఉదాహరణ ఫైర్ స్టేషన్ తీస్తూ ఉన్నాం, దానిపైన మంచిగా ఏదైతే అగ్నిమాపకానికి సంబంధించింది, అగ్ని నిరోధకానికి మనం పెయింటింగ్ వేసుకోవచ్చు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, పర్యావరణం గురించి చేసుకోవచ్చు. R&B ఉంది, రోడ్లు భద్రత గురించి చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, RDO ఆఫీస్ ఉంది, తహసీల్ ఆఫీస్ ఉంది, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, ఓల్డ్ హై స్కూల్ ఉంది. ఇవన్నీ కూడా విస్తరించుకోవడానికి ఇప్పటికే డబ్బులు పెట్టాం. మిగతా ప్రైవేట్ స్థలాలు తీయాలంటే మరి మీ పుణ్యమా అని ఇప్పటికే 44 కేసులు కోర్టులలో ఉన్నాయి. తప్పకుండా అవి కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఒకటొకటి పరీక్ష వాటన్నిటి కూడా సాల్వ్ చేసుకుంటూ పరిష్కరించుకుంటూ కోర్టుల ద్వారా పరిష్కరించి వాళ్ళకి ఏదైనా సాయం చేసి మరి ఆ ప్రైవేటు ఇండ్ల వాళ్ళని కూడా ఒప్పిస్తాం. దానికి మరి నూతనంగా కమిషనర్ గారు ఈరోజే ఛార్జ్ తీసుకున్నారు. నూతనంగా ఈరోజు రవిబాబు గారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మరి వారి నేతృత్వంలో అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఇంజనీరింగ్ అధికారులు కూడా లేకపోతే పట్టణం అభివృద్ధి కాదు, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. నేను ఒక ఉదాహరణ చెప్తా ఉంటా, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిందంటే అది అధికారులు కూడా పూర్తిగా సహకరించబట్టే ఇంత తక్కువ సమయంలో. మరి జగిత్యాల పట్టణం అభివృద్ధి కావాలన్నా కానీ మరి మన ఇంజనీర్లు, కమిషనర్ గారు పూర్తి బాధ్యతాయుతంగా పనిచేసి మన పట్టణాన్ని బాగా చేయాలి. నూతనంగా వచ్చిన కమిషనర్ గారికి కూడా నేను ఒకటే కోరేది, పాత అన్ని కొంచెం పక్కన పెట్టి ఎవరెప్పుడో కట్టుకుని ఇండ్లు గులగొట్టడం మనకు పని లేదు. కానీ ఇప్పుడు ఏదైతే కొత్తగా ఇక చేసేది ఉందో అదంతా కూడా ఒక చట్టబద్ధంగా రోడ్లు వెడల్పు ఉండే విధంగా, రేపటి నాడు ఒక ఫైర్ ఇంజన్ తిరిగే విధంగా, ఒక అంబులెన్స్ ఏ రాత్రైనా పోయే విధంగా రోడ్లు ఇచ్చి పర్మిషన్లు రూల్ ప్రకారం ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా 50 కోట్ల నిధులు మరి ఇప్పుడిప్పుడే మంజూరు చేయడం జరిగింది. ఇదేం బూటకం కాదు, ఎన్నడూ కూడా అనుకోలేదు. బీరేగూడి దగ్గర SKNR డిగ్రీ కాలేజ్ నుంచి జమా మస్జిద్ దానికా రోడ్డు ఎంత అధ్వానంగా ఉండదో అందరూ తెలుసు. ఇవాళ ఎంత బ్రహ్మాండంగా అయిందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా వచ్చినాయి. మరి అదే రకంగా తప్పకుండా దరూరు బాగు నుంచి చలిగల రోడ్డు వరకు, ఇటు దరోపూర్ రోడ్డు వరకు కూడా డివైడర్ బ్యాక్ చేసి కావాలతో రూమ్ పైకి పోండి, కానీ ముందు రోడ్డు ఆక్రమణ లేకుండా చూడండి అని చెప్పి కోరుతూ, లేఅవుట్ విధంగా కూడా వీలైనంత వరకు రోడ్లు పెద్దగా పెట్టి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా జగిత్యాల పట్టణం మొత్తం కూడా ప్రతి ప్రధాన కూడల్లో, అంటే ప్రతి మంచి పెద్ద చౌరస్తాలో ఒక ఐమాస్ లైట్ వచ్చే విధంగా 2.5 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఆ కాంట్రాక్టర్ గారి పేరు రహీం. ఇప్పుడు లడ్డు కాజా హోటల్ దగ్గర శంకుస్థాపన చేయించడానికి కూడా రెడీ ఉన్నారు, అది కూడా చేస్తాం. మరి ఈ రకంగా పట్టణంలోని రోడ్డు వెడల్పు కార్యక్రమం అనుకోండి, సుందరీకరణ అనుకోండి, పిల్లలు చదువుకోవడానికి లైబ్రరీ అనుకోండి, లేకపోతే కళాకారుల కోసం కళాక్షేత్రం టౌన్ హాల్, అదే తెలుస్తూ ఉంది. నిన్నటి వరకు ముసుగేసినట్టుండే మీరు చేసిన కార్యక్రమం, ముసుగేసినట్టుండే 2 పళ్ళ దుకాణాలు తీస్తేనే ఇలా బ్రహ్మాండంగా విశాలంగా కనబడతా ఉంది. 25 సంవత్సరాల నుంచి ఆ టౌన్ హాల్ను అధ్వాన పరిస్థితిలో ఉంచింది మీరు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా అది కూడా పునరుద్ధరణ చేస్తాం. ఈ పట్టణ అభివృద్ధికి మరి నూతనంగా జాయిన్ అయిన అధికారి గారు, మన కమిషనర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి
నేను పూర్తి విశ్వాసంతో ఉన్న ఒక శాసనసభ్యునిగా నా సహకారం కూడా అధికారులకు పూర్తిగా ఉంటుంది, ప్రజల సహకారం కూడా అధికారులకు ఉండాలి. ఉన్నప్పుడే మన పట్టణం డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఒకనాడు కరీంనగర్కు ధీటుగా వ్యాపారాలు జరిగిన జగిత్యాల ఇవాళ చాలా తేడాతో ఉన్నది. కరీంనగర్లో ఒక పదవ వంతు వ్యాపారాలు కూడా జరుగుతలేవు, పదవ వంతు అభివృద్ధి కూడా ఈనాడు లేదు. అందుకోసం అని చెప్పి ప్రజలను అధికారులను ముఖ్యంగా అన్ని పార్టీల నాయకులను కూడా నేను కోరుతా ఉన్నా వేడుకుంటా ఉన్నా, జగిత్యాల అభివృద్ధిలో ఆటంకం జరగకుండా చూడండి. బూటకాలు కాదు, వాస్తవాలే మేము చెప్తా ఉన్నాం, తప్పకుండా చేసి తీరుతాం. థ్యాంక్ యూ.